హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కే చట్టం కొంతకాలంగా వివాదాస్పదం అవుతున్న చట్టం ఈ చట్టాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని తీసేయాలన్న డిమాండ్ దేశం మొత్తం వినిపిస్తోన్న సమయంలో సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంటామని చెబుతోన్న సమయంలో కేంద్రం ఒక్కసారిగా మాట మార్చింది ఈ చట్టం ఉండాల్సిందేనంటోంది భారత్ లా కమిషన్ వివాదాస్పదమైన దేశద్రోహ చట్టానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది కొన్ని మార్పులతో దానిని అలాగే ఉంచాలని వాదించింది కానీ ఈ చట్టాన్ని రాజకీయ కారణాలతో దుర్వినియోగం చేయటం నేర్చుకున్న రాజకీయ పార్టీలు మరింతగా రెచ్చిపోవా ప్రజాస్వామ్య గొంతుకలను అంచివెయ్యవా ద్రోహం అనేది చాలా పెద్ద మాట మన దేశంలో ఉంటూ దేశానికి ద్రోహం చేసేలా ఇతర దేశాలతో చేతులు కలిపి దేశానికి నష్టం చేస్తే దేశ ద్రోహం అని ఇప్పటి వరకు అందరూ అనుకుంటూ ఉంటారు కానీ దేశానికి నష్టం చేస్తున్నారన్న పేరుతో దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని తమను వ్యతిరేకించే ఉద్యమకారుల్ని ఈ చట్టం కింద అధికారంలో ఉన్నవారు అరెస్టులు చేయటం ప్రారంభించారు చివరికి ఏపీలోని ఓ ఎంపీని మీడియాతో రోజూ మాట్లాడుతున్నారని దేశద్రోహం కింద కేసు పెట్టి అరెస్ట్ చేసింది ఈ పరిణామాలు పెరిగిపోవటంతో ఆ చట్టం రద్దు చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది కానీ ఈ చట్టం ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది దేశద్రోహ చట్టం అనేది పద్దెనిమిది వందల బ్రిటిష్ వలస పాలకుల పాలన కొనసాగుతున్న సమయంలో అమల్లోకి వచ్చింది అది పరాయి పాలన కనుక ఆ పాలనను విమర్శించే వారిని దేశద్రోహులుగా పరిగణించాలని ఆ చట్టం తెచ్చారు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏను దేశద్రోహ చట్టం అంటారు దీనికి ఇచ్చిన నిర్వచనమూ స్పష్టంగానే ఉంది ప్రభుత్వం మీద ద్వేషం పెంచడం జనాన్ని హింసకు పాల్పడాలని రెచ్చగొట్టడం దేశద్రోహం కింద లెక్క ఈ పని మాటల్లో కానీ రాతలో కానీ చేసిన దేశద్రోహమే అవుతుంది అయితే ఈ నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు అనువుగా మలుచుకుని విచలవిడిగా దేశద్రోహ కేసులు మోపుతున్నాయి విచిత్రం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశద్రోహం అనే మాటను రాజ్యాంగం నుంచి తొలగించారు నైన్టీన్ వన్ ఏ అధికరణం కింద రాజ్యాంగం నిర్నిబంధమైన వాక్ స్వాతంత్ర్యాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది కానీ అప్పుడు దేశద్రోహ చట్టాన్ని అలాగే ఉంచేశారు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ మహాత్మా గాంధీపై కూడా దేశద్రోహ కేసులు మోపారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజానికి ఇలాంటి కర్కస చట్టాల అవసరమే లేదు కాని గత డెబ్బై ఐదేళ్ల కాలంలోనూ దేశద్రోహ చట్టాన్ని తొలగించే ప్రయత్నమే జరగలేదు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిన బ్రిటన్ కూడా తమ చట్టాల నుంచి ఈ అంశాన్ని తొలగించింది ఇంకా అనేక ప్రజాస్వామ్య దేశాలు అదే పనిచేశాయి పాకిస్తాన్లో కూడా ఈ చట్టం చెల్లకుండా పోయింది కానీ మన దేశంలో ఇంకా ఉంది ఆ చట్టం కింద అనేక మంది కేసుల పాలై జైళ్లకు వెళ్తున్నారు ప్రభుత్వాలు తమను వ్యతిరేకించేవారు తమపై ఉద్యమాలు చేసేవారిని ఈ చట్టం కింద టార్గెట్ చేసుకుంటున్నాయి ఒక దశలో లా కమిషన్ కూడా ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహ చట్టం లాంటి వాటికి స్థానం లేదని చెప్పింది కానీ తాజాగా కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజు అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ దేశద్రోహ చట్టం కొనసాగాల్సిందేనని సిఫారసు చేసింది నిరసనను అసమ్మతిని విమర్శను తట్టుకునే స్వభావం లేని నయా పాలకులు ఈ చట్టాన్ని అందరి మీద ప్రయోగిస్తున్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని భావించినప్పుడు విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ చట్టం దుర్వినియోగం అవుతూనే ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రికార్డు స్థాయిలో దేశద్రోహ కేసులు మోపారు నిరసన ప్రదర్శనలు చేసిన వారి మీద సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపిన వారి మీద ప్రభుత్వానికో నిర్దిష్ట చట్టాలకో వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారి మీద కూడా దేశద్రోహ చట్టాలు పెట్టారు ఈ చట్టం వ్యవహారం అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత ఈ చట్టం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీసింది అయితే చట్టం చెల్లదని చెప్పలేదు దీన్ని పునః సమీక్షించాలని కోరింది రాజద్రోహ చట్టంపై పిటిషన్లను విచారించే వరకు కొత్త దేశద్రోహ కేసులను నమోదు చేయకుండా ప్రభుత్వాన్ని కోరింది లా కమిషన్ తన నివేదికలో చట్టాన్ని రద్దు చేయడానికి దుర్వినియోగం కారణం కాకూడదని చెప్పింది దేశద్రోహం యొక్క నిర్వచనం అస్పష్టంగా ఉంది ప్రభుత్వ విధానంపై విమర్శలు అసంతృప్తిని ప్రేరేపించే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు దీని కారణంగా దేశద్రోహ చట్టం విచక్షణారహితంగా వాడుతున్నారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే పౌరులను వేధించడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు అందుకే ఇలాంటి విషయాల్లో మార్గదర్శకాలు దేశద్రోహ చట్టాన్ని అమలు చెబుతోంది లా కమిషన్ ఏం చెప్పినా చట్టం ఉంటే అది ప్రజాస్వామ్య పాతకంగానే ఉంటుంది ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అది ప్రజాస్వామ్య విరుద్ధం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తే రేపు మరో ప్రభుత్వం చేస్తుంది ఇంకా ఎక్కువ చేస్తుంది అలాంటివి పెరిగిపోతూ ఉంటాయి కానీ తగ్గవు అంతిమంగా అది అరాచకానికి దారితీస్తుంది గుర్తించాల్సింది ప్రభుత్వాలే సరిదిద్దాల్సింది కూడా ప్రభుత్వాలే అలా అయితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది చూసారు కదా వీస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి